మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 3 నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి, మరి కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటూ సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోపై చర్చలు జరుగుతున్నాయి. ఈ రకంగా ప్రధాన పార్టీలు ఎన్నికల విషయంలో రకరకాల పనులలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా 2024 ఎన్నికలకు సంబంధించి ఈసీ ఏపీ ఓటర్ లిస్టు విడుదల చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన లిస్టులో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,7,256 మంది ఓటర్లు ఉన్నారు. ఏపీలో పురుషుల ఓటర్ల సంఖ్య 2,09,275, మహిళా ఓటర్ల సంఖ్య 2,07,37,065, సర్వీస్ ఓటర్లు 67,434 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 3,482 మంది ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,396, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7,61,538 మంది ఉన్నారు. 2024 ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్ పగడ్బందీగా వ్యవహరిస్తుంది. ఓటర్ల విషయంలో ఏమాత్రం అవకతవకలకు అధికారులు పాల్పడుతుంటే వెంటనే సస్పెండ్ చేస్తూ ఉంది. ఈ రకంగానే ఏపీలో ఒక కలెక్టర్ సస్పెండ్ కూడా కావడం జరిగింది. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ఎన్నికలు సజావుగా సాగే విధంగా ఎలక్షన్ అధికారులు ముందు నుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.